ఒక దేశంలో జరిగేటువంటి కొన్ని కొన్ని దాష్టీకాలు ఆ దేశపు ప్రభుత్వాలు కూడా దాచేస్తుంటాయి. అందులో ఎస్పెషల్లీ అరబ్ కంట్రీస్లో ఉండేటువంటి వాటిట్లో ఉన్నదైతే పాకిస్తాన్ లాంటి దాంట్లో కూడా వాళ్ళు ఉగ్రవాదులు చనిపోతే చెప్పరు, ప్రజలని చెప్తారు. వాళ్ళ సైనికులు చచ్చిపోతే సైలెంట్గా తీసుకెళ్ళి పాతేస్తారు, కానీ అక్కడా చెప్పరు. అదొక విచిత్రమైనటువంటి దేశం. అలాగే చైనా వాడు వచ్చేప్పటికే మా భాష పెట్టేయండింటే ఓ పాఠ్యాంశం కింద పెట్టేశాడు. చైనా వాడు అడిగితే భూమి ఇచ్చి పడేశాడు. వాడు వచ్చి మా సైనికులను ఇక్కడ పెట్టుకుంటామంటే పెట్టుకోండి అన్నాడు. మీ దాంట్లో రెండు మూడు రాష్ట్రాలు కావాలంటే తీసుకోండి అన్నాడు. అదే ఇండియాలోకి వచ్చేటప్పటికి 24 గంటలు తగవబడుతుంటాడు. మతపరమైనటువంటి తగవని క్రియేట్ చేయడం ద్వారా అక్కడ ఓట్లు కాబట్టి, లేదంటే కనుక చైనాకి ఇచ్చినట్టు మనకే ఎప్పుడు రాసి ఇచ్చేవాడం. ఇప్పుడు తాజాగా ఈ మాట ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఏ దేశానికైనా సరే ఆత్మాభిమానం లేకపోయినా పర్లేదు, కానీ ఆత్మగౌరవాన్ని చంపుకోవడం ఉండకూడదు. ప్రస్తుతం అక్కడ జరుగుతూ ఉంది అదే. అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలు, ఆ కొన్ని కొన్ని ఈ చైనా నుండి వచ్చినటువంటి వాళ్ళు ఇప్పటికీ అక్కడ వ్యాపారాలు ఇవన్నీ చేసేస్తున్నారు. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, వాళ్ళు అక్కడ వివాహాలు కూడా వివాహాల పేరుతో చేసుకుంటున్నారని. లేటెస్ట్గా బయటపడినటువంటి అంశం ఏంటంటే, ఈ ఒక్క నెలలోనే 695 మంది అమ్మాయిలను అట్ట పట్టుకుపోయారట. లాస్ట్ 30 డేస్లో 695 మంది అమ్మాయిలని. ఎట్లా అంటే, ఈ పాకిస్తాన్ వాళ్ళు అక్కడ క్యాంపులకు వస్తున్నారు. అదే అంటే ఆన్ డ్యూటీ మీద చైనా వాళ్ళు రోడ్ల నిర్మాణం ఏదైతే చేస్తున్నారో అక్కడ కానీ, లేకపోతే అక్కడ షెడ్యూల్లాగా ప్రత్యేక ఎకనామిక్ జోన్స్ అని తయారు చేసేటువంటి చోట్ల నిర్మాణాలు జరుగుతున్నాయి అక్కడ కానీ. అట్లాగే కొన్ని చోట్ల అక్కడ తవ్వకాలకి వాటికి పర్మిషన్స్ తీసుకుని చైనా తవ్వుకుంటుంది, బెలూచిస్తాన్లో ఇట్లాంటి చోట్ల. అక్కడ కానీ డైరెక్ట్గా మేము కాపలా కాయలేం మా వల్ల కాదు అనేటప్పటికీ చైనా వాడే వచ్చి కాపలా కాసుకుంటారు. ఆ సైనికులకి 2 నెలలకోసారి సెలవిస్తున్నారు, ఒక 15 రోజుల పాటు. ఆ వెళ్ళేటప్పుడు ఇక్కడి నుంచి అమ్మాయిలను పట్టుకుపోతున్నారట. అంతకుముందు పట్టుకుపోయిన లెక్క ఒకటైతే, ఇప్పుడు తాజాగా టోటల్గా కనబడుతున్నటువంటి లెక్క దాదాపుగా పాకిస్తాన్ ఆఫర్స్ న్యూ స్లాట్ ఆఫ్ 1000 గర్ల్స్ టు చైనా యాజ్ ది ఫాల్డ్ టు పే సిపిఈసి ఇన్స్టాల్మెంట్స్ అని చెప్పేసి. ఇందులో 620 మంది, అంటే ఇది కొంత ఎగ్జాగరేట్గా ఉంది కానీ, అంటే పాకిస్తాన్ ప్రభుత్వమే ఇచ్చారన్నట్టుగా ప్రొజెక్ట్ చేశారు. కానీ వాస్తవంగా ఆ సిపిఈసి ప్రాంతంలో ఉన్నటువంటి సైనికులు పోయేటప్పుడు అక్కడ ఉన్నటువంటి అమ్మాయిల్ని పెళ్ళిళ్ళ పేరుతోనూ, లేదంటే కనుక ప్రేమల పేరుతో మీకు మంచి లైఫ్ ఇస్తామని అటు పట్టుకుపోతున్నారు. ప్రభుత్వం దానికి క్లియరెన్స్ ఇస్తుంది అక్కడ. అది విశేషం, పాకిస్తాన్ ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఏంటంటే అక్కడ. ఆ చైనా సైనికుడు పోతుంటే మామూలుగా మనకేంటి, వేరే దేశంకి వెళ్ళినప్పుడు ఏం కావాలా, పాస్పోర్ట్, వీసా ఇవన్నీ కావాలి కదా. చైనా సైనికుడు తీసుకెళ్లే అమ్మాయిని ఏం అడగక్కర్లేదు, వాళ్ళకి సంబంధించినటువంటి ఏమీ నోట్ చేసుకోనక్కర్లేదు అనేటువంటిదే పాకిస్తాన్ తీసుకున్నటువంటి నిర్ణయం. దాన్ని అడ్డం పెట్టుకుని విచ్చలవిడిగా ట్రాన్స్పోర్ట్ జరిగిపోతుంది. అందులో తర్వాత ఆడేం చేసుకుంటాడనేది తెలియదు, ఎలాగవుతుంది అనేది తెలియదు. బట్ జరుగుతున్నటువంటి ఒక విచిత్రమైనటువంటిది, అంటే కనీసం తమ ఆడబిడ్డల గురించి కూడా ఆలోచించలేనటువంటి ఒక దాష్టీకం. మరి అది రైటో రాంగో ఫ్యూచర్ డిసైడ్ చేయాలి.